అతడు సాధారణ కూలీ కుటుంబం నుంచి వచ్చాడు. చదువుతో పాటే దేహ దారుడ్యంపై శ్రద్ధ చూపాడు. వెయిట్ లిఫ్టింగ్ పై మక్కువ పెంచుకున్నాడు. నిత్యం సాధన చేస్తూ అనేక పోటీల్లో హాజరై బంగారు పతకాలన్నిటినో కైవసం చేసుకున్నాడు. కీలేశపురానికి చెందిన జుటూరి కోటేశ్వరరావు విజయ ప్రస్థానంపై సీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపించాడు. వ్యవసాయ కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రుల కాయ కష్టాన్ని గుర్తించాడు. చదువుతో పాటు తనకంటూ ఏదైనా ప్రత్యేకత ఉండాలని తపనపడ్డాడు. దేహదారుఢ్యంపై మనసు పెట్టాడు. తను అనుకున్న లక్ష్యం వైపు దూసుకుపోతున్నాడు కోటేశ్వరరావు. ఇబ్రహీంపట్నం జాకిర్ హుస్సేన్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న జూటూరి కోటేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. దీంతో బాడీ బిల్డింగ్పై మక్కువ పెంచుకుని సాధన చేశాడు. తనకంటూ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలని కాంక్ష పెరిగింది. కఠోర శ్రమతో లక్ష్యం దిశగా ఒక్కో అడుగు వేశాడు. మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ బాడీ బిల్డింగ్ విభాగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాక పలు పతకాలను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో 73 కేజీల విభాగంలో ప్రథముడిగా నిలిచి బంగారు పతకం సాధించాడు. ఒడిశాలో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లోనూ 67 కేజీల విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. కర్ణాటక జేఎన్యులో జరిగిన పోటీల్లో 73 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని శభాష్ అనిపించుకున్నాడు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు సీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలవాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. పేద కుటుంబం కావడంతో దాతలు ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రపంచ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచి దేశానికి పేరు తీసుకువస్తానని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి క్రీడలకు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని మనకి రీసెంట్గా శ్రీ ఆర్కే రోజా మేడం గారు స్పోర్ట్స్ మినిస్టర్గా మనకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్లోనూ డెవలప్మెంట్ యాక్టివిటీస్లోనూ మేడం గారు చురుగ్గా పాల్గొంటున్నారు. చాలా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే కొత్త జిల్లా మంది ఎన్టీఆర్ డిస్టిక్లో మనం వెయిట్ లిఫ్టింగ్ మనకి చాలా ఫేమస్. ఏపీలోనే వెస్ట్ మన వెయిట్ లిఫ్టింగ్ మనకి చాలా పాపులర్ గేమ్. అందులో రీసెంట్గా మనకి జరిగినటువంటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో మన విజయవాడకు చెందినటువంటి శ్రీ కోటేశ్వరరావు మరి 73 కేజీస్ వెయిట్ కేటగిరీ విభాగంలో మళ్ళీ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలామంది క్రీడాకారులు మరి ఇది ఈ గోల్డ్ మెడల్ గురించి ఫైట్ చేస్తుంటారు. అటువంటి దాన్ని మన కోటేశ్వరరావు తీసుకురావడం నిజంగా మన ఎన్టీఆర్ డిస్టిక్కి చాలా గర్వకారణం. అదేవిధంగా ఈ మెడల్ ఒకటే కాకుండా రీసెంట్గా కూడా జూనియర్ నేషనల్స్లో కూడా మనకి ఒక మెడల్ తీసుకురావడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు. నేను కృష్ణా డిస్టిక్ జాగరీసన్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాను డిగ్రీ. నేను ఇట్లా వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను. కేదన్కొండ విలేజ్ వీకే అకాడమీలో ప్రాక్టీస్ చేస్తాను వెయిట్ లిఫ్టింగ్. మా కోచ్ విఎన్ రాజశేఖర్ సార్. నేను ఇట్లా రీసెంట్గా జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2022-24 నుంచి 28 వరకు జరిగింది కాంపిటీషను. దాంట్లో నేను 73 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే ఆల్ ఇండియాలో చండీగఢ్ యూనివర్సిటీలో జరిగిన ఆల్ ఇండియాలో గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే భువనేశ్వర్లో జరిగిన ఒడిశా వెయిట్ లిఫ్టింగ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. నాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. ఇంకా మంచి సపోర్ట్ వస్తే నేను ఇంకా ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్లో కూడా మంచి మెడల్ సాధిస్తాను. మా కోచ్ విఎన్ రాజశేఖర్ సార్. అలాగే జాగరీసన్ కాలేజీలో చదువుతున్నాను నేను. నాకు అక్కడ ఫ్రీ సీట్ ఇచ్చారు. అక్కడ పీటీ కాన్సర్ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. నాకు ఇంతవరకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఇంటికాడ పేరెంట్స్ మొత్తం చూసుకుంటున్నారు. ఏ టు జెడ్ అంతా ఏదైనా గవర్నమెంట్ నుంచి కానీ మన డిస్ట్రిక్ట్ నుంచి కానీ ఏదైనా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మెడల్ సాధిస్తాను. 10వ తరగతి పరీక్ష పత్రాలను ఎవరైనా ఫోటో తీసినా వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి హెచ్చరించారు.
పరీక్షా పత్రం లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ప్రశ్నాపత్రం షేర్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నంబర్ను పోలీసులకు అందజేయాలని సూచించారు. ఎగ్జామ్ డ్యూటీలో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉండాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో ఎవరి వద్ద మొబైల్ ఫోన్స్ ఉన్నా ప్రైవేట్ వ్యక్తులు వచ్చినా పూర్తి బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్లు వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. మే 9వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను మనం నిర్వహించుకుంటున్నాం. ఇప్పటికే తెలుగు హిందీ ఇంగ్లీష్ పరీక్షలను మనం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా గణితం ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ పరీక్షలను మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష 9:30 ప్రారంభమైన తర్వాత కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రశ్న పత్రాన్ని ఫోటోలు తీసి వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లా ఈ రకంగా ప్రశ్న పత్రాలను ఫోటోలు తీయడం వాటిని వాట్సాప్లో పంపించడం వాటిని వాట్సాప్ గ్రూపుల్లోకి షేర్ చేయడం అనేది ఎగ్జామినేషన్ యాక్ట్ 25/97 ప్రకారం శిక్షార్హులు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టడం కానీ అదేవిధంగా వాటిని వాట్సాప్లో చేరిన వాళ్ళు మళ్ళీ వాటిని షేర్ చేయడం కూడా శిక్షార్హులు అవుతారు. షేర్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో కేసులో భాగస్వాములు అవుతారు. కాబట్టి ఎవరైనా ఈ క్వశ్చన్ పేపర్ మీకు వాట్సాప్లో పంపిస్తే వెంటనే ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ను వెంటనే స్థానిక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి కానీ వెంటనే ఏ నెంబర్ నుంచి మీకు షేర్ చేశారో ఆ నెంబర్ను వెంటనే తెలియజేయాలి. అంతేగాని దాన్ని షేర్ చేయడం అనేది చేయకూడదు. షేర్ చేసినా అదేవిధంగా వాట్సాప్లో దాన్ని ఎవరైనా ఫోటో తీసి పంపించినా ఇద్దరు కూడా శిక్ష అర్హులు అవుతారనేది ఈ సందర్భంగా గుర్తించాలని తెలియజేస్తున్నా. మహిళలపై అఘాయిత్యాల వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. భర్త పిల్లలు ఉండగా ఆమెను బలవంతంగా లాక్కెళ్లి మరీ దారుణానికి ఒడిగట్టారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. తెనాలి నుంచి ట్రైన్లో రాత్రి 11 గంటలకు రేపల్లెకి భర్త ముగ్గురు పిల్లలతో బాధిత మహిళ వచ్చింది. ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా నాగాయలంకలో కూలీ పనుల కోసం కుటుంబంతో వెళుతున్న బాధితురాలు అర్ధరాత్రి కావడంతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం పైనే కుటుంబంతో సహా నిద్రించారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత నిద్రిస్తున్న మహిళను బలవంతంగా ముగ్గురు వ్యక్తులు ప్లాట్ఫారం చివరకు లాక్కెళ్లారు. అడ్డుకున్న భర్తపై దాడి చేసి మరీ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త రైల్వే స్టేషన్లోని ఆర్పీఎఫ్ స్టేషన్ తలుపులు కొట్టి కేకలు వేసినప్పటికీ తలుపులు తీయలేదని ఆరోపిస్తున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు సమయానికి స్పందిస్తే ఈ ఘటన జరిగేది కాదని తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు కలిసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు వాపోతోంది. గంజాయి మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. ఘటనాస్థలిలో బాధితుల నుంచి పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళా కూలీపై జరిగిన అఘాయిత్యంపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కూడా అధికారులతో మాట్లాడారని ఆమె తెలిపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళా కూలీపై జరిగిన అఘాయిత్యంపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కూడా అధికారులతో మాట్లాడారని ఆమె తెలిపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. రేపల్లె రైల్వే స్టేషన్లో ఒక వలస కూలి దంపతుల మీద దాడి చేసి భర్తని కట్టేసి భార్య పైన అత్యాచారం చేశారనేటటువంటి సంఘటన ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి నేను హైదరాబాద్కు రావడం జరిగింది. పొద్దున్న ఈ సంఘటన తెలిసిన వెంటనే అసలు అందరం కూడా దిగ్భ్రాంతికి గురయ్యాము. రైల్వే స్టేషన్లో పొద్దున బస్సు కోసం ఎదురు చూసినటువంటి దంపతుల మీద దాడి జరిపి సామూహిక అత్యాచారం చేసేంతగా
ఈ రోజున రైల్వే స్టేషన్లో భద్రతా రక్షణకు సంబంధించినటువంటి ఆ గస్తీకి సంబంధించినటువంటి ఎక్కడ లోపం జరిగింది అనేటటువంటిది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా ఎస్పీ తోటి ఇతర అధికారులతోటి మాట్లాడడం జరిగింది. దీంట్లో ఇప్పటికే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. మేము కూడా మాట్లాడుతున్నాం పోలీస్ అధికారులతోటి, నిందితుల్ని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిపైన కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి, దర్యాప్తు అనేటటువంటిది కూడా లోతుగా చేయమని చెప్పి ఈరోజు కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా రైల్వే శాఖ అధికారులతో కూడా మాట్లాడుతున్నాము. ఈ రోజున టోటల్గా రైల్వే స్టేషన్లలో భద్రతా రక్షణ ఆ లోపాలకు సంబంధించినటువంటి దాని మీద ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని, అధికారులని కార్యాలయానికి మా మెళ్ళ కమిషన్ కార్యాలయానికి రావాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఈ నివేదిక ఎక్కడ లోపం జరుగుతోంది రైల్వే స్టేషన్లో, అసలు రైల్వే స్టేషన్లో అత్యాచారం అనేటటువంటి దాన్ని సీరియస్గా పరిగణించాల్సినటువంటి అవసరం. ఒక ఓపెన్ ప్లేసు, ఒక వ్యవస్థ రైల్వే అనేటటువంటిది, ఈ వ్యవస్థలో ఇట్లాంటి అత్యాచార సంఘటనలు జరగడం అనేటటువంటిది చాలా దురదృష్టకరం, చాలా దారుణమైనటువంటి విషయం. దీనిపైన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.